పిలిచేది నీ వేలే రేపన్నది పిలిచేది నిన్నేలే నీ వేదనలు మంచల్లే కరిగేను నీ కోరికలు త్వరలోనే తీరేను కన్నీరై జారిన నీవే ఒక వెల్లువ కావాలంట కలలన్నీ నిజమై పాడే తొలి పల్లవి కావాలంట లోకమే ఏకమై వచ్చే నీతో పోరాడితే పిలిచేది నీవేలే రేపన్నది పిలిచేది నిన్నేలే మగువన్నది ఆగని రథం ఆపదల అంతే చూస్తుంది మగువన్నది చిరుదివ్వెల చీకటిని చీల్చుకు వస్తుంది మగువన్నది ఒక గుబ్బల నింగికే దిచ్చెన వేస్తుంది మగువకు తెగువే ఉంటే కానిది ఏముంది మగువకు కృషి తోడైతే లేనిది ఏముంది విధి మారగా కథ మారగా కదులు కదులు కదనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నేలే శక్తి నీలో ఉన్నదిలే అబలన్నది సబలైనది ఆ చరిత కాలం కన్నదిలే ధైర్యమే నీ చేదోడులే నిను చూచి భయమే భయపడులే ఎదురొడ్డి నువ్వు పోరాడితే నీ ముందు ఓటమి ఓడునులే పోరాడకుండా ఎప్పుడు కాలం మారదులే మందేయకుండా ఎప్పుడు గాయం ఆరదులే సోకాలనే పోకాచగా కదులు కదులు కదనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నే నీళ్ళు పాస్బుక్ ఎక్కడ పెట్టావు? అక్కడ పెట్టాను లేవే. ఎక్కడ పడితే అక్కడ పెట్టడవేనా? వాళ్ళ కళ్ళల్లో పడిందంటే నిప్పులు పోసుకుంటారు. పోసుకోర్లేవే, వాళ్ళు మనల్ని ఏం చేస్తారు? నీకు కొంచెం కూడా తెలివి వచ్చి సావడం లేదు కర్మ. ఒరే ఏంట్రా ఇది? ఏమైంది? ఐడియా ఇచ్చింది నేనైతే నా పేరు మీద పెట్టుకుంటే నీ పేరు మీద పెట్టుకున్నావేంటి? పిచ్చి మాలోకమా, అంత అమౌంట్ నీ పేరు మీద ఉంటే అలాగే, అయినా అకౌంట్ నీ పేరు మీద ఉంటే ఏంటి, నా పేరు మీద ఉంటే ఏంటి, మన ఇద్దరం ఒకటే కదా. అదేం కాదు శ్రావణి. అమ్మా శ్రావణి ఎక్కడే? ఆయన వస్తున్నారు, ఇది ఎక్కడ దాచిపెట్టు ఓకేనా? లేదురా, ఎక్కడికో బయటికి వెళ్ళింది. ఈ ఇంట్లో ఎవరు ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నారో ఎక్కడి నుంచి వస్తున్నారో ఎవరికి తెలుస్తుంది? అయినా నా మాట ఇప్పుడు ఎవరైనా వింటున్నారా? నా భయభక్తులు ఉన్నప్పుడు హద్దుల్లో ఉండేది, గీచిన గీత కూడా దాటేది కాదు. ఇప్పుడేమో పంజరంలోంచి బయటపడిన రామచిలకల ఎక్కడ పడితే అక్కడికి ఎగిరిపోతుంది, నచ్చిన చోట అంతా తిరిగి వస్తుంది. ఇంటి చేస ఏమన్నా ఉందా దానికి? ఏమన్నా పోనీ ఒక మాట అందావా అంటే చాలు, ఒంటి కాలు మీద నా మీద శివాలు ఎత్తుతున్నారు. అంతా మీ అలసి చూసుకునే కదా దీనిలో తయారైంది.
చూడు పద్మ, అన్నిటికీ ఒక హద్దు ఉంటుంది. అది దానికే కాదు, నీకు అది వర్తిస్తుంది. నేను శ్రావణ్ గురించి నిన్నేమన్నా అడిగానా? నేను మా అమ్మని అడిగా, అది నువ్వు విని సందు దొరికింది కదా అని పిచ్చి పిచ్చిగా నోటుకొచ్చినట్టు వాక్కో. నువ్వింకా మారుతావు మారుతావు అని కట్టుకున్న నాటి నుంచి కళ్ళు కాచేలా చూస్తున్నాను. నువ్వు మారవే, పైగా అందరినీ తప్పు పడతావు. నాకు ఓపిక నశించే పనులు చేయకు. నాకు గాని ఒళ్ళు మండిందనుకో, ఏం చేస్తానో నాకే తెలీదు. గుర్తుంచుకో. అమ్మా, ఆయనతో మనకేంటమ్మ మాటలు? అయినా ఎవరల్లా పోతే మనకే వదిలి, నేను అలా బయటికి వెళ్ళొస్తాను. ఇప్పుడెందుకమ్మా ఈ గొడవంతా? కాస్త టైం ఇవ్వండి, తల తాకట్టు పెట్టైనా డబ్బు కట్టేస్తాను. ఇతనేనమ్మా, కాగితాలు తీసుకొస్తే మేమే దగ్గరుండి ఖాళీ చేపిస్తాం అన్నాడమ్మా. రండి రాజా గారు, రండి. కాగితాలు తీసుకొచ్చాను, ఇల్లు ఖాళీ చేయి చిప్పిస్తారా లేకపోతే మమ్మల్ని ఖాళీ చేయించి హ్యాండ్ ఓవర్ చేసుకోమంటారా? ఎంత కాగితాలు తీసుకొస్తే మాత్రం ఇంత సడన్ గా ఇల్లు ఖాళీ చేసామంటే ఎలా? కనీసం 4-5 రోజులన్నా టైం ఇవ్వాలి కదా. ఇదేమైనా లాడ్జా ఎలా అంటే అలా ఖాళీ చేయడానికి? మాట్లాడుతున్నా మహాతల్లి, ఈ తెలివి నిన్న ఇల్లు ఖాళీ చేయమన్నప్పుడు ఉండాలి. ఇప్పుడు అతి తెలివి ప్రదర్శించుకో. కాగితాలు తీసుకొని రండి అని చెప్పి లాజికల్ మాట్లాడడం కాదు, కాస్త వెనక ముందు ఆలోచన ఉండాలి. నిన్న లాజిక్ ఇప్పుడేమైంది? మరో లాజిక్ ఏమైనా ఉందా? మాట్లాడు. అమ్మా దయచేసి. దయాగి అని మాట్లాడకు. మీ ప్లాన్ అంతా మాకు పూర్తిగా అర్థమైంది. నీ కూతుర్ని చూపించి నా తమ్ముని పిచ్చులో పడేశారు, దాన్ని వాడికిచ్చి కట్టబెడదామని చెప్పి కట్టలు కట్టలు డబ్బులు లాగారు. చివరికి విషయం పెళ్లి బిడ్డల దాకా వస్తే వాడి కళ్ళల్లో కారం కొట్టి వాడి బుర్ర బద్దలు కొట్టేసి డబ్బు దోచుకుందామని చూశారు కదా. అమ్మా అలాంటిదేం లేదమ్మా. ఆ రంగనాథం బతికేనా లేచేనా కాగితాలు దొరికేనా చచ్చేనా అనుకున్నావు కదూ? డబ్బుకు డబ్బు, ఇంటికి ఇల్లు అనుభవిద్దాం అనుకున్నావా? ఇక మీ ఆటలు సాగవు. అవును, అదేది అసలు హీరోయిన్. కథ మొత్తం వెనుకొండి నడిపించే నాయకురాలు నాగమ్మ, నీ ముద్దుల కూతురు. ఏది సదరడానికి వెళ్ళిందా టక్కులరాణి? అమ్మా కాస్త నా మాట వినండమ్మా. ఆగిన నాళ్ళు ఎలాగూ ఆగారు. ఇంకో 4 రోజులు దయ చూపించండమ్మా, నేను ఎలాగైనా డబ్బులు ఏర్పాటు చేస్తాను. 4 దినాలు కాదు కదా, 4 క్షణాలు కూడా ఇవ్వను. టైం ఇస్తే మమ్మల్ని వెర్రివాళ్ళని చేసే బతుకం. మళ్ళీ ఏదో ఒకటి ఆలోచిస్తావు. ఏ బాబు, ఇంకా చూస్తూ నిలబడతావేంట్రా? సామాన్లన్నీ బయటపడేయండి. బాబు బాబు ఆగండి. అమ్మా అమ్మా, 2 రోజులు టైం ఇవ్వండమ్మా. ఎలాగైనా నేను డబ్బులు కట్టేస్తాను. నేను అమ్ముడు పోయినా డబ్బు కట్టేస్తానమ్మా. చెల్లుబాటు లేని వాడివి అమ్ముడు పోవడం ఏంటి? నువ్వెంత బ్రతిమలాడినా ప్రయోజనం లేదు. నువ్వు చేసిన నిర్వాహకానికి, నీ భార్య తలబిరుస్తానానికి బజార్లో నిలబెడితే గాని బుద్ధి రాదు. అయ్యో అమ్మా అలా అనకండమ్మా, ప్లీజ్ అమ్మా దయ చూపించండమ్మా. ఇంకా నిలబడి చూస్తారంట్రా, వెళ్ళండి. బాబు బాబు ఉండండి ఉండండి. అమ్మా 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 బాబు, కొంచెం పెద్ద మనసు చేసుకోండి అమ్మా. రాయ్ మొత్తం
పెద్ద మనసుతో ఆలోచించండమ్మా. పెద్ద మనసా? కాగితాలా? నీకు కాగితాలు కావాలా? తీసుకో తీసుకో తీసుకో. రే రండ్రా, ఏయ్ రండ్రా, రండి. ఆ తందరగా పడండి. ఆ కమా అమ్మా 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 అమ్మా. బాబు 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 ఉండండియా ఉండండి. అమ్మా 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 మీరు కూడా పడరా. ఏయ్ తప్పకరా, ఏయ్ ఆగండి. బుద్ధి ఉందా నీకు? ఏం చెప్తే చేసేటివేనా? మంచి చెడు ఆలోచించే జ్ఞానం లేదా? ఆగండి అమ్మా, క్షమించండి. పనికి మాలిందానా? ఏంటి నువ్వు చేస్తున్న పని? నీకు అసలు బుద్ధి ఉందా? బుర్రుందా? ఫోన్ల మీద ఫోన్లు చేశా, స్విచ్ ఆఫ్ చేసావు. యువతలు నువ్వు చేసే ఘనకార్యం ఇదా? అవతల నీ తమ్ముడు చావు బతుకుల్లో ఉన్నాడే. నీ పాపాలు వాడికి ఊపిరందకుండా చేస్తున్నాయి. ఇప్పుడు శ్రావణి తప్ప ఆ దేవుడు కూడా వాడి ప్రాణాలు కాపాడలేడు. ఆ సంగతి తెలుసా నీకు? నువ్వు ఇక్కడికి వచ్చి వీళ్ళ ప్రాణాలు తోడేస్తున్నావు. ఏంటండి మీరనేది? నా తమ్ముడికి ఏమైందండి? అది చెప్తే అర్థం కాదు, చాలా ప్రమాదకరంగా ఉంది. అసలు ఏమైందండి చెప్పండి. అది జరిగింది. అయ్యయ్యో, ఇప్పుడు ఎలా అండి? ఏం చేద్దాం? ఇప్పటి వరకు చేసిన చాలు, ఇంకేం చేయకుండా ఉండు. ఏం చేయాలో నేను చేస్తాను. రామూర్తి, అది ఆవేశంలో ఏదేదో చేసింది. అవేవి మనసులో పెట్టుకోకు, దయచేసి మాకు సహకరించు. ఏంటండి మీరనేది? చూడు రామూర్తి, రంగనాథం మంచోడా చెడ్డోడని చర్చించే సమయం ఇది కాదు. ఇప్పుడు వాడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడయ్యా. శ్రావణి వచ్చి ఒక్క మాట మాట్లాడితే చాలు, వాడి ప్రాణాలు నిలబడచ్చని డాక్టర్లు అంటున్నారు. అందుకు నువ్వే దయ చూపించాలి, వయసులో పెద్దవాణ్ణి. నేను నిన్ను ప్రాధేయపడుతున్నాను. నా మాట కాదనకు రామూర్తి, నువ్వు చెప్తే శ్రావణ్ వింటుంది. దయచేసి నాతో శ్రావణ్ణి పంపించయ్యా. శ్రావణ్ ఇంట్లో లేదండి, మీరు వెళ్ళండి. అది వచ్చిన తర్వాత నేను దాన్ని తీసుకుని వస్తాను. రామూర్తి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అది తెలియ కోపంలో ఏదో చేసింది. అవేవి మనసులో పెట్టుకోకు. నిజంగా రంగనాథం చావు బతుకుల్లో ఉన్నాడయ్యా. నేనేం శ్రావణ్ణి పంపించను అని చెప్పలేదు కదయ్యా. నిజంగానే శ్రావణి ఇంట్లో లేదు. మీరు వెళ్ళండి, నేను శ్రావణి ఎక్కడుందో చూసి తప్పకుండా హాస్పిటల్కి తనను తీసుకుని వస్తాను. నన్ను నమ్మండి అయ్యా. రే బైరాజు. అయ్యా, ఎక్కడ సామాన్లు అక్కడ పెట్టించు. అలాగే అయ్యా. ఏంటండి అలా చూస్తున్నారు? వెళ్ళండి ప్లీజ్, వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. కనకం, నేను ముందుగా వెళుతున్నాను. శ్రావణ్ ఎక్కడైనా కనిపిస్తే తీసుకురా, నువ్వు త్వరగా వచ్చేయి. శ్రావణ్ త్వరగా తీసుకురావయ్యా. మీరు నిశ్చింతగా ఉండనమ్మా, నేను తీసుకొస్తానమ్మా హాస్పిటల్కి తప్పకుండా. సరే. దరిద్రం దరిద్రం నువ్వు ఎక్కడుంటావే అంటే నీకన్నా ఒక అడుగు ముందే ఉంటాను అన్నదంట. అలా సమయానికి నీ కూతురు ఇంట్లో ఉండదు కదా, అదే కనుక ఇప్పుడు ఇంట్లో ఉండుంటే ఈ ఇంటికి డబ్బుకి ముడిపెట్టి వాళ్ళని చక్రబంధంలో ఇరికించి ఉక్కిరి బిక్కిరి చేసి ఉండేదాన్ని. శ్రావణి రావాలి అంటే ఇవి కండిషన్స్ అని చెప్తే చచ్చినట్టు వాళ్ళు తలాడించేవాళ్ళు. ఈ తలకమాసం ఇంట్లో ఉండి చావదు కదా, అన్ని అవకాశాలు చెడగొట్టడానికి రెడీగా ఉంటుంది. అయినా ఎవరినని ఏం ప్రయోజనం లే, మన తలరాతలు అలా ఏడిస్తే. నువ్వు అసలు ఆడదానివేనా? ఆడదానివేనా? పో లోపలికి పో. ఛీ, రారా. అమ్మా, నేను శ్రావణ్ ఎక్కడుందో చూసి దాన్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళొస్తానే. అలాగే వెళ్ళి రారా.
శ్రావణి గారు, శ్రావణి గారు. ఏయ్ దీప బండి ఆపవే. శ్రావణి గారు, నేను మీకోసమే వెతుకుతున్నాను. మీరు దీని వెతకాల్సిన పని ఏంటి? మీ మూలంగా దీనికి జరిగిన నష్టం వచ్చిన కష్టం చాలదా? ఏయ్ నువ్వు ఉండవే. ఏంటండి విషయం, నన్ను ఎందుకు వెతుకుతున్నారు? నేనే కాదమ్మా, నారాయణ సార్ కూడా మీ ఇంటికి వెళ్ళారు. రంగనాథన్ సార్కి చాలా సీరియస్ గా ఉంది, పల్స్ డౌన్ అయిపోతున్నాయి, పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది, ప్రాణాలు దక్కడం చాలా కష్టమని డాక్టర్లు చెప్పారమ్మా. కానీ వారు బ్రతకాలంటే ఒకే ఒక మార్గం ఉందన్నారు. మీరు ఒకసారి వచ్చి సార్ని పలకరిస్తే ఖచ్చితంగా బతకొచ్చు అంటున్నారు. అందుకే నేను నారాయణ గారు మీకోసం బయలుదేరాం. ప్లీజ్ అమ్మా, కాస్త పెద్ద మనసు చేసుకుని ఒక్కసారి రామ్మా, ప్లీజ్ అమ్మా. ఏయ్ ఏంటి దీని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు? అది మనకు సంబంధించిన విషయం కాదు. వాళ్ళు ఎలా పోతే మనకేంటి? నువ్వు వెళ్దాం. శ్రావణి గారు ప్లీజ్ అమ్మా, ఓ ప్రాణానికి సంబంధించిన విషయం, ఈ ప్రాణం కాపాడడం మీ వల్లే అవుతుంది. రంగనాథం గారికి ప్రాణదానం చేయండి అమ్మా. ఈ టైంలో ఇంకేమీ ఆలోచించకండి, నాతో పాటు రండమ్మా. అమ్మా, ఓ ప్రాణాన్ని కాపాడాలని అందరూ ప్రయత్నం చేస్తున్నారు, కానీ కాపాడగలిగే దేవత మీరే. రండమ్మా. సరే పదండి, నేను వస్తాను. రండమ్మా. ఏయ్ ఏంటి నువ్వు అనేది? ఇలారా, నీతో మాట్లాడాలి. ఏంటి? నా మాట విను, అనవసరంగా నువ్వు ఆవేశపడకు. వాణ్ణి కాపాడితే మనకే నష్టమే, వాడు మంచివాడు కాదు. కాస్త ఆలోచించు. మంచివాడో చెడ్డవాడో అనవసరమే, మన మూలంగా ఎవరూ చావకూడదు. ఏంటి అలా అంటావు? పాము విషయంలో జాలి చూపిస్తే అది అయ్యో పాపం అనుకోదు, కాటేస్తుంది. అతన్ని కాపాడడం నీకేమాత్రం మంచిది కాదు. దీపా, నేను కేవలం రంగనాథం ప్రాణాలు కాపాడమే కాదు, సుబ్రహ్మణ్యం గారి జీవితాన్ని కూడా కాపాడాలి. ఆ రంగనాథం గారిని కొట్టారని ఆయన మీద కేసుంది. వారిని కేవలం జామీన్ మీద వదిలారు, కేసు అలాగే ఉంది. పోనీ కొట్టింది నేనే అని చెప్తానంటే ఆయన ఒప్పుకోవడం లేదు. రేపు ఆ రంగనాథం గారిని చనిపోతే సుబ్రహ్మణ్యం గారి జీవితం నాశనం అయిపోతుంది, అది ఆలోచించు. ఆ రంగనాథం బతికితే నీ జీవితం నాశనమైపోతుందని నా భయమే. నేను ఆయన్ని కాపాడితే ఆయన నన్ను జీవితాంతం కాపాడతారే. ఆయనతో నేను వస్తానని చెప్పాను, రా. ఇది చెప్తే వినదు, సుబ్రహ్మణ్యం గారికి ఫోన్ చేసి మ్యాటర్ చెప్తే సరిపోతుంది. ఆ మాట మీరే చెప్పుండొచ్చుగా, శ్రావణి నా కోసం పుట్టిందిరా అని అతతో అనొచ్చుగా. చూడండి, మనసులో ఒక అభిప్రాయం ఉండి అది మీతో చెప్పలేక నాలో నేనే కుమిలిపోతున్నాను. ఏదైనా నా మనసు సంపూర్ణంగా మిమ్మల్ని కోరుకుంటోంది. మీరు నాకు కావాలి, మీరు లేని జీవితం నేను తలుచుకోలేను, తలచి బతకలేను. హలో, ఏటి? ఇదిగో వెంటనే బయలుదేరుతున్నాను. ఒరే ఒరే సుబ్రహ్మణ్యం, ఆగరా, ఏంటి హడావుడిగా బయలుదేరావు? మా బ్యాంక్ లో అర్జెంట్ పని ఉంది, ఒక 10 నిమిషాల్లో వచ్చేస్తాను. బ్యాంక్ లో పని తర్వాత సంగతి, నీ మొహం ఏంటి అలా ఉంది? అలాగా లేదు, మరోలాగా లేదు, నువ్వు ఎలా కన్నావో అలానే ఉంది. ఈ మాటలకేం గాని, నీ పద్ధతి ఇంకా మారలేదురా, కాస్త తెలివిగా జాగ్రత్తగా నడుచుకో. అమ్మా, నా గురించి నువ్వేం వరి అవ్వాల్సిన అవసరం లేదు, నేను వస్తాను. ఒరేయ్ ఒరేయ్, వీడికేం చెప్పినా బుర్రకెక్కించుకోడు, నా కర్మ. ఇదేనా వియ్యాల వారి ఇల్లు? అవునన్నయ్యా, రండి. వీళ్ళేంటి ఇప్పుడొచ్చారు? అరే అల్లుడు గారు. అన్నయ్య, వీరే అల్లుడు గారు. హలో బాబు. హలో అంకుల్. ఈయన మా అన్నయ్య, మా వదిన గారు. ఆ రోజు నిశ్చితార్థానికి వచ్చాడే నితీష్, వాళ్ళ అమ్మా నాన్న. అప్పుడు నిశ్చితార్థానికి రాలేకపోయారు, అందుకే మిమ్మల్ని ఒకసారి చూసిపోదామని వచ్చారు. అలాగా, అమ్మ వాళ్ళు లోపలున్నారు, మీరు వెళ్ళి మాట్లాడుతుండండి, నాకు అర్జెంట్ పని ఉంది, నేను ఇప్పుడే వచ్చేస్తాను.